Hi friends, welcome back to another video. First of all, the day is coming to go to the Shabarimala. Final ga day aithe vachesindi. Andaru happy ga vel raavalanesi ankonni korukondi happy ga yellostam. Appudu videos aithe post chestu unta Shabarimala trip lo mottham darshanalu chesukoni gullu ekkada ekkada velthunamo gullallo videos gani shorts gani maximum try chestha possibility upload cheyadaniki. మేమైతే దాదాపు మా గురుస్వాములు ఇద్దరు అండ్ నేను ముగ్గురం వెళ్తున్నాం, ఇంకా ఇద్దరు సివిల్స్ వెళ్తున్నాం. అరౌండ్ మేము ఆల్రెడీ సూర్యాపేట అయితే క్రాస్ చేసాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ నల్గొండ మీ నుంచి నగరికల్ వెళ్తాం. నగరికల్ నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో అక్కడ దర్శనం చేసుకొని మేము నైట్ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా శబరిమల అయితే బయలుదేరిపోతాం. రేపు కానీ ఎల్లుండి కానీ దర్శనం అయితే మేము చేసుకుంటాం శబరిమల వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. దాదాపు మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అండ్ దాదాపు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. రూట్ అయితే చాలా బాగుంటుంది. ద బ్రిడ్జ్ కవర్డ్ విత్ మూసినది. మీరు పోయినసారి అయితే నా వీడియోలో చూడకపోయి ఉండకపోవచ్చు ఈ మూసినది అనేది. ఇప్పుడైతే మీరు క్లియర్ కట్గా చూడవచ్చు ద బ్రిడ్జ్. ఇది హైదరాబాద్ రూట్ నల్గొండ. ఇది కవర్ వెళ్ళే రూట్లో అయితే మనకు ఉంటుంది. ఫైనల్లీ గోయింగ్ టు శ్రీశైలం. శ్రీశైలం ఆఫ్టర్ మేము వచ్చేసి పల్లె వెళ్తాం. పల్లె నుంచి డైరెక్ట్గా ఎరుమెల్లి, ఎరుమెల్లి నుంచి మనకి డైరెక్ట్గా అక్కడి నుంచి మనం ఇక శబరిమల దర్శనంకి అనేది వెళ్ళిపోతాం. ఇరుముడి తీసుకెళ్ళి అప్ప చెప్పడానికి అయ్యప్ప స్వామి వారికి. అండ్ నెక్స్ట్ అక్కడ మనం ఎరుమెల్లి నుంచి, ఎరుమెల్లిలో కొంచెం సరదా అనేది ఉంటుంది, రంగులు పూసుకొని డ్యాన్స్ చేస్తారంట. తర్వాత అక్కడి నుంచి ఎరుమెల్లి నుంచి బస్సు లేకుంటే అక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణించి పంబ దాకా వెళ్ళి పంబలో స్నానం చేసి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తాం. మేమైతే ఎరుమెల్లో అక్కడ వావర స్వామి అనేసి ఉంటాడు. ఆ వావర స్వామిని ఫస్ట్ దర్శించుకుంటారంట అయ్యప్ప స్వామి భక్తుడు. వావర స్వామి వచ్చేసి ఆ వావర స్వామిని దర్శించుకున్నాక జనాలందరూ దర్శనానికి అయితే పంబ నది నుంచి వెళ్తారంట. అయితే అక్కడ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్.